మనం ఇప్పుడు భ్రమరి ప్రాణాయామ గురించి తెలుసుకుందామండి. భ్రమరి ప్రాణాయామ వలన ఉపయోగాల గురించి ముందు తెలుసుకుందాం. ఇది చెవి వినికిడి శక్తి తక్కువగా ఉన్నవారు మార్నింగ్ 21 times, ఈవినింగ్ 21 times చేస్తూ ఉంటే వినికిడి శక్తిని పెంచుకోవచ్చండి. అలాగనే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా మార్నింగ్ 21 times, ఈవినింగ్ 21 times చేస్తూ ఉంటే థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అయ్యి దీన్ని థైరాయిడ్ని కూడా తగ్గించుకోవచ్చు. అలాగనే చాలా ముఖ్యమైనది భ్రమరి, కాన్సన్ట్రేషన్ బాగా పెంచేది భ్రమరి. ఎప్పుడంటే ధ్యానాలకు వెళ్ళే ముందు ఒక 6 times భ్రమరి చేసి తర్వాత మనం ధ్యానాలకు వెళితే కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. ఇది విధంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంచేత భ్రమరి గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఎలా చేయాలి అనే విషయం చెప్తున్నాను. భ్రమరి చేసే ముందు వెన్నెముక నిటగారిగా ఉంచుకోవాలి. మనం సిద్ధాసనంలో కానీ అర్ధపద్మాసనం కానీ పద్మాసనం కానీ కూర్చొని చేస్తే ఉపయోగం ఉంటుంది, లేదా వజ్రాసనం కూడా కూర్చోవచ్చు. ఇలాగా పొటల వేలుతో చెవి కన్నాలని గట్టిగా నొక్కబెట్టాలి. ఎలా నొక్కబెట్టాలి అంటే బయట సౌండ్లు ఏమాత్రం వినిపించకూడదు, అంత గట్టిగా నొక్కాలి. ఇలా నొక్కిన తర్వాతను 3 వేళ్ళు, చిటికెన వేలు, మధ్య వేలు, చూపుడు వేలుని తేలిగ్గా కనుపైన ఉంచాలి. తర్వాత మధ్య చూపుడు వేలుని కను బొమ్మల పైన తేలిగ్గా ఉంచాలి. ఇలా ఉంచుతూ అప్పుడు మనం ఇది ముద్ర, భ్రమరి ముద్ర. మనం ప్రాణాయామ నెమ్మదిగా ఓంకారాన్ని మనస్సులో తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే అలా తీసుకొని గొంతును నొక్కిపెట్టి మనం గొంతుతో సౌండ్ చేస్తూ గాలి విడిచి మళ్ళీ ఓంకారం చెప్పాలి. ఎలా చెప్పాలో చెప్తున్నాను ఒకసారి చూడండి. ఈ విధంగా గొంతును నొక్కి పెట్టడం ద్వారా మీకేమవుతుందంటే చెవులోని, చెవుని గట్టిగా నొక్కించడం వల్ల చెవులో వైబ్రేషన్స్ కూడా వస్తాయి. అలా వినికిడి శక్తిని పెంచుకోవచ్చు. ఈ సౌండ్ వలన గొంతుతో మనం అనడం వల్ల ఇక్కడ వైబ్రేషన్ జరిగి థైరాయిడ్ కూడా తగ్గించుకుంటామండి. ఇప్పుడు మనం ఒక్కసారి నేను చేసి చూపిస్తాను, ఒక్కసారి మీరు గమనించండి, తర్వాత ఇది మీరు ఫాలో అవుతారు. కానీ కళ్ళు మూసుకొని చేయాలి. గమనించారు కదా, ఇది భ్రమరి చేసే విధానం. ఇన్ని ఉపయోగాలు ఉన్న భ్రమరిని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానానికి వెళ్ళే ముందు చేసుకోండి. అప్పుడు ధ్యానంలో కూర్చోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి, వినికిడి శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కాదు దీన్ని ఉపయోగించుకోండి. వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండే లోకా సమస్త సుఖనోభవంతు. హరి ఓం.